నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా నన్ను చేరయ్యా అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా నన్ను చేరయ్యా నిన్ను కోరే యేసయ్యా నన్ను చేరయ్యా నీవే నా ప్రాణం యేసయ్యా నీవే నా సర్వం యేసయ్యా నీవే నా ప్రాణం యేసయ్యా నీవే నా సర్వం యేసయ్యా అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా నన్ను చేరయ్యా దేవునికి మహిమ కలుగును గాక యేసుతో ప్రతిదినం అనబడ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మును మీ కుటుంబ సభ్యులందరినీ హృదయపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను ప్రియ పిల్లలారా ఎలా ఉన్నారు క్షేమంగా ఉన్నారు కదా మీరు క్షేమముగా ఉండాలని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నా మీరు పొందుకుంటున్న ఈ మేలులు మీరు పొందుకుంటున్న ఆ దీవెనలు మీరు మాకు తెలియజేస్తున్నప్పుడు చాలా సంతోషిస్తున్నాం చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు చాలా సంతోషం చాలా మంది ఫోన్ చేస్తున్నారు కొంతమంది మెయిల్ పెడుతున్నారు మరికొంతమంది వాట్సాప్ ద్వారా తెలియజేస్తున్నారు చాలా మంది దేవుని పిల్లలు ఈ కార్యక్రమాల ద్వారా ఆశీర్వదించబడి ఎక్కడో మారుమూల భద్రాచలం సారపాకలో ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్న ఈ చిన్న పరిచర్యకు మీ ప్రేమపూర్వక కానుకలు కూడా పంపిస్తున్నారు అందుకు చాలా సంతోషిస్తున్నాం ఈరోజు మీ కొరకు మంచి సందేశాన్ని మంచి వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుని సముఖము నుంచి తీసుకుని వచ్చాను మరెందుకు ఆలస్యం విందామా వినే ముందు మీ కుటుంబ సభ్యులందరినీ దయచేసి ఒకసారి కూర్చోబెట్టండి కుటుంబం అంతా వింటే అది మీకు ఆశీర్వాదం ఒకవేళ ఈ సమయానికే నువ్వు లేచి ప్రయాణమై వెళుతున్నావా ప్రయాణంలో ఉన్నప్పటికి కూడా ఈ వాగ్దానాన్ని శ్రద్ధగా విను దేవుడు నీ జీవితంతో మాట్లాడుతున్నాడు రండి కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 14వ వచన భాగం దయచేసి మరలా వినండి కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 14వ వచన భాగంలో దేవుడు ఒక అద్భుతమైన మాటను ఈరోజు మీకు వాగ్దానముగా ఇస్తున్నాడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను దేవునికి స్తోత్రము కలుగునుగాక ఈ కీర్తన అనగానే మనకు దావీదు గుర్తొస్తాడు కదా కానీ దావీదు కాదు రాసింది ఈ కీర్తన రాసింది మోషే ఈ కీర్తనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే చదువుతున్నప్పుడు ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు ఒకరు భక్తులు మరొకరు దేవుడు కీర్తనకారుడుగా ఆ కీర్తన భాగాన్ని మోషే రాస్తున్న సమయంలో దేవుడు కూడా తనతో మాట్లాడుతున్నాడు తనతో మాట్లాడుతున్నటువంటి మాటను ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను ఇది దేవుడే మాట్లాడుతున్నాడు ఎవరిని తప్పిస్తాడట ఎవరిని తప్పిస్తాడట దేవుణ్ణి ప్రేమించేవారిని తప్పిస్తాడట దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారిని తప్పిస్తాడు ఎలా అయినా తప్పిస్తాడు ఎక్కడికి వచ్చేని తప్పిస్తాడు ఏ పరిస్థితుల్లో నుంచైనా తప్పించగలడు అసలు ఆయన తప్పించుటకు సమర్థుడంతే ఆయన తప్పించగలిగిన గొప్ప దేవుడు ఎవరిని తప్పిస్తాడు ప్రేమించేవారిని ఎవరిని ప్రేమించేవారిని లోకములో ఉన్నవారిని కాదు లోకములో ఉన్న వాటిని కాదు భార్యలను ప్రేమించేవారిని కాదు భర్తలను ప్రేమించేవారిని కాదు కుటుంబాలను ప్రేమించేవారిని కాదు దేవుణ్ణి ప్రేమించేవారిని దేవుని ఎవరైతే ప్రేమిస్తారో వారు ఏ ప్రమాదాల్లో ఉన్నా ఏ సమస్యల్లో ఉన్నా ఎటువంటి చిక్కులో చిక్కుకొని ఉన్నా ఎలాంటి భయంకరమైన ప్రమాదాలు వారి మీద పొంచి ఉన్నా వాటి నుంచి దేవుడు తప్పించగలడు నిజమేనా దేవుడు నిన్ను తప్పించాలంటే నీ పరిస్థితుల నుంచి విడిపించాలంటే ఈ బహుభయంకరమైన అంత్య దినాల్లో కమ్ముకుంటున్న ప్రమాదాల నుంచి దేవుడు నిన్ను తప్పించాలంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలంతే
దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నిన్ను తప్పిస్తాడట. చూడు, ఆ రోజున బబులోను దేశంలో యూదులు బానిసలుగా తీసుకురాబడ్డారు. భయంకరమైనటువంటి హింసలు అనుభవిస్తున్నారు, భయంకరమైనటువంటి అవమానాలకు గురయ్యారు. అలాంటి పరిస్థితుల్లో హామాను అనబడే ఒక వ్యక్తి, రాజు దగ్గర పనిచేసే వ్యక్తి, మొర్దకై అనబడే వ్యక్తిని చంపాలని చూశాడు. ఎవరి మొర్దకై? దేవుణ్ణి ప్రేమించే భక్తుడు, దేవుణ్ణి ఆరాధించే యూదుడు, దేవుని కోసం ఏదైనా చేయడానికి నిలబడినటువంటి గొప్ప ప్రార్థనాపరుడు మొర్దకై. దేవుని జనాంగము కొరకే నిలబడినటువంటి వ్యక్తి, దేవుని జనాంగమును దేవుని తట్టు త్రిప్పినటువంటి భక్తిపరుడు మొర్దకై. అటువంటి మొర్దకై హామానుకు సాగిలపడలేదని, హామాను గౌరవించలేదని, హామాను మొర్దకైని చంపాలని ఆలోచించి ఒక ఉరికొయ్యను తయారు చేయించాడు హామాను. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ ఉరికొయ్య మీద కక్కవలసినటువంటి మొర్దకైని తప్పించి ఏ ఉరికొయ్యను ఎవరి కోసమైతే తయారు చేయించాడో, ఎవరైతే తయారు చేయించారో, ఎవరైతే ఎవరి నిమిత్తం తయారు చేయించారో దేవుడు అన్నిటిని గమనించి మొర్దకై కొరకై హామాను తయారు చేసినటువంటి ఉరికొయ్య మీదకు హామాను ఎక్కేలా దేవుడు చేశాడు. ఎంత గొప్ప దేవుడు! సాతాను ప్రణాళికలు దేవుని ప్రజలను నాశనం చేయాలని, సాతాను యొక్క ఉద్దేశాలు దేవుని కార్యాలను చెడగొట్టాలని, సాతాను యొక్క తలంపులు దేవుని యొక్క పనిని పాడు చేయాలని, సాతాను యొక్క ప్రణాళికలు ఆలోచనలు వాడి యొక్క కుట్ర దేవుని ప్రజలను చంపాలని, దేవుని పనిచేసేవారిని చంపాలని, దేవుని సేవకులను చంపాలని, దేవుని సేవకు సహకరించేవారిని నాశనం చేయాలని, దేవుని పరిచర్యకు సహకరించే వ్యక్తులను నాశనానికి నడపాలని సాతాను చూస్తాడు. నువ్వు గనక దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తే, నువ్వు గనక దేవుణ్ణి నిజంగా ఇష్టపడగలిగితే దేవుని నిన్ను తప్పిస్తాడంతే. మొర్దకై ఆ బ్రాని మీద వ్రేలడు తీయాలని ఉరికొయ్యను తయారు చేయించాడు హామాను. కానీ దేవుడు అద్భుతంగా తప్పించి హామాను ఏ ఉరికొయ్యను మొర్దకై కొరకు తయారు చేయించాడో ఆ ఉరికొయ్య మీదే హామాని వ్రేలాడేలా దేవుడు చేశాడు. ఎంత గొప్ప దేవుడండి! రాజశాసనాలను మార్చిన దేవుడండి, సాతాను ప్రణాళికలను గలిబిలి చేయగలిగిన దేవుడు, సాతాను తంత్రములను ఆలోచించి వాటన్నిటిని చెదరగొట్టగలిగిన దేవుడు నీ దేవుడు, నా దేవుడు. నిజమే, నీ పట్ల నీ శత్రువు, నీ పట్ల నీ కుటుంబీకులు, మీ పట్ల మీ ప్రాంతముల ప్రజలు ఎంతమంది పన్నాగం పన్ని నిన్ను నాశనం చేయాలని చూస్తున్నారో వారే నాశనం అవుతారు. నీకేం కాదు. ఎందుకు తెలుసా? నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే నీకేం కాదు. ఈరోజు నీ జీవితంలో బహుభయంకరమైన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి, మీ కుటుంబాల్లో భయంకరమైన నాశనం సంభవిస్తుంది, అయినా నువ్వు దేవుడు ఎందుకు తప్పించట్లేదు అని నువ్వు బాధపడుతున్నావు. ఈరోజు ప్రభు నీకు తెలియజేస్తున్నాడు, వాటి నుంచి నిన్ను తప్పించాలంటే, వాటి నుంచి నిన్ను విడిపించాలంటే నువ్వు దేవుణ్ణి బలంగా ప్రేమించాలి. దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడో మోషే, ఎంతగా ప్రేమించాడో, అందుకోసమే మోషేని అనేక సందర్భాల్లో దేవుడు తప్పిస్తూ వచ్చాడట. అనేక స్థలాల్లో శత్రువు చేతికి చిక్కకుండా దేవుడే కాపాడాడట. ఎందుకు అంటే దేవుణ్ణి మోషే అంతగా ఇష్టపడ్డాడు. ఎంతగా ఇష్టపడ్డాడంటే ఐగుప్తు దేశంలో తనకున్నటువంటి ఆస్తిని, ఐగుప్తు దేశంలో తనకున్నటువంటి అధికారాన్ని కూడా వదులుకొని క్రీస్తు ప్రభు కోసం శ్రమ అనుభవించడం కోసమై మోషే వాటన్నిటిని వదులుకొని దేవుణ్ణి ప్రేమించి వచ్చాడు. ఎంత ఇష్టమైతే ఆస్తిని వదులుకున్నాడండి! ఫరో తర్వాత ఫరో ఐగుప్తు దేశమును ఏలగలిగినటువంటి రాజుగా ఆ సింహాసనం మీద కూర్చోవలసింది ఫరో తర్వాత మోషేనే. ఎందుకంటే మోషే పెరిగింది ఫరో ఇంట్లో, మోషే అద్భుతమైనటువంటి యుద్ధ ప్రావీణ్యత కలిగిన వాడట, సకల విద్యలయందు ప్రావీణ్యతను సంపాదించుకున్న మోషే, ఇవేమీ నాకు వద్దు, ఆస్తులు వద్దు, అంతస్తులు వద్దు, ఇవన్నీ నాకు అవసరం లేదు, నాకు దేవుడు కావాలని దేవుడు కోసం వాటన్నిటిని విడిచిపెట్టి వచ్చాడు. అందుకొరకే నన్ను ఎంతగా ప్రేమించాడో మోషే, నన్ను ఎంతగా ఇష్టపడ్డాడో మోషే, మోషే నేను తప్పిస్తానని ప్రతి సందర్భంలో తప్పిస్తూ వచ్చాడు. మొర్దకైన తప్పించాడు. ఈ ఉదయపు వేళ
నిన్ను కూడా దేవుడు తప్పిస్తాడు. ఆయనను ప్రేమించాలి. ఆయన ప్రేమించే వారిని దేవుడు తప్పించగలడు. ప్రతి ప్రమాదము నుంచి యెహోవా నీ రాకపోకలలో తోడుగా ఉంటాడు, నీకు సహాయకుడిగా ఉంటాడు, నీ పక్షమును యుద్ధములు చేస్తాడు, నిన్ను ప్రతి పరిస్థితి నుంచి తప్పించి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. సముద్ర జలములు నీ మీద పొంగి పొర్లినను, అవి నేమి చేయమన్నాడు. అగ్నిగుండములలోనికి మిమ్మల్ని త్రోసినను, అగ్ని మిమ్మల్ని ఏమీ చేయలేదంటున్నాడు. ఉదయపు వేళ దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ఆ కృప నీకు తోడుగా ఉండి ప్రతి పరిస్థితిలో నువ్వు తప్పించబడాలంటే ఆయన్ని గాఢంగా ప్రేమించగలగాలి. నీకున్న వాటన్నిటిని వదిలి, నీకున్న వాటన్నిటిని విడిచిపెట్టు, నీకున్న బంధువుల్ని స్నేహితుల్ని విడిచిపెట్టు, లోకములో ఉన్న వాటిని అన్నిటినీ వదులుకో, ప్రభువును బాగా ప్రేమించు. ప్రేమిస్తే ఈ వాగ్దానం మీ జీవితంలో మీరు స్వతంత్రించుకోగలుగుతారు. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. ఆమేన్. ఈరోజు ఈ కార్యక్రమాలని వీక్షించిన మీలో చాలామంది మ్యారేజ్ చేసుకుంటున్నారు, భర్తలు చేసుకుంటున్న వారు ఉన్నారు, అలానే పలు రకాలైన శుభకార్యాలు జరిగించుకుంటున్న కుటుంబాలు ఉన్నాయి. మీ దగ్గరకు నేరుగా రాలేకపోయినప్పటికీ ఈ రీతికి కార్యక్రమాల ద్వారా మా విశేషాన్ని మీకు తెలియచేస్తున్నా. రండి, మీకోసం ప్రార్థిస్తాను. దయగలిగిన మా యేసు ప్రభువా, కృపగలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ కుమారుడిని యేసుక్రీస్తు నామములో ఈరోజు మా పిల్లలకి ఇచ్చినటువంటి ఈ దివ్యమైన, శ్రేష్టమైన, అమూల్యమైన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. నిజమే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించదును అని మీరిచ్చిన సందేశం, మీరిచ్చిన వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో మీరు నెరవేర్చండి. ఇప్పటి వరకు లోకాన్ని ప్రేమించారేమో, లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తూ నడిచారేమో, క్షమించండి. ఇది మొదలుకొని నిన్నే ప్రేమించే మనస్సును వారికి ఇవ్వండి. ఆ రోజున మొర్దకై నిన్ను ప్రేమించాడు కనుకనే నీ కొరకు నిలబడ్డాడు ఆ దేశంలో. అందుకొరకే హామాను ప్రతి ప్రయత్నం నుంచి, పన్నాగం నుంచి మీరు తప్పించారు. మీ స్తుతులయ్యా. మోషేను తప్పించారు. ఈరోజు ఎంతమంది బిడ్డలు నిన్ను మాత్రమే ప్రేమిస్తాము, నీవే మా రక్షకుడు అని ఇష్టపడ్డారో, నిర్ణయించుకున్నారో, వారి జీవితంలో ప్రతి ప్రమాదం నుంచి తప్పించి నడిపించమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.